హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సండే స్పెషల్గా కొరియండర్ మటన్ కర్రీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ రెసిపీలోకి నేను ఎలాంటి మసాలాలు అయితే వాడకుండా చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు బగారా రైస్లో తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇంకా రోటీలోకి అయితే చెప్పని అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా అలానే వైట్ రైస్లోకైనా కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ ఇటైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి, అదేనండి ఫ్రై అయిపోయి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను. మటన్ వేసిన వెంటనే ఎప్పుడైనా కూడా ఉప్పు అయితే వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మటన్ పీస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మటన్ ఉడకడానికి మనకి టైం కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేసి ఉడికించేద్దాం, త్వరగా ఉడికిపోతుంది. ఈలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే ఉంది, అది కూడా మటన్ ఉడికేలోపు మనం ఫినిష్ చేసేద్దాం. నేను ఇక్కడ చిన్న రోల్ తీసుకున్నాను. మీరైతే రోల్ ప్లేస్లో మిక్సీ కూడా వాడుకోవచ్చు, రోట్లో రుబ్బితే మంచి టేస్టీగా ఉంటుందని చెప్పేసి రోల్ వాడుతున్నానండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క అయితే తీసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ మసాలాలు ఏమీ వాడట్లేదు కాబట్టి అల్లం కొంచెం ఎక్కువే వాడుకోవాలండి. అప్పుడు మనకి నీచు వాసన అనేది ఉండదన్నమాట కర్రీ. ఇక్కడ వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకున్నాం కదా, 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీరు అవసరం అనుకుంటే 1 లేదా 2 యాలకులు వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. నేనైతే వేసాను. ఇలా యాలకులు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. అలానే 1 కప్పు అంటే 1 గుప్పెడు తీసుకోండి కొత్తిమీర, శుభ్రంగా కడిగి తీసుకొని వీటన్నిటిని కూడా చుక్క అంటే చుక్క నీళ్ళు కూడా పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ మటన్లోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన ఉంటుంది. సో పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తర్వాత గ్రేవీ కోసం 1 లేదా 2 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేయండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలపండి. ఇప్పుడు మనము రైస్లోకి కానీ లేదంటే బిర్యానీలోకి కానీ రోటీస్లో కానీ తినాలన్నా కూడా కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనము నార్మల్ వాటర్ యాడ్ చేయకూడదు, వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత మీద కొన్ని వాటర్ పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేశారంటే 1 పక్క కర్రీ ఉడుకుతుంది, పైన ఆవిరి రూపంలో వాటర్ కూడా ఉడుకుతాయి. ఆవిరి రూపంలో కర్రీలోకి కూడా చుక్కు చుక్కు వాటర్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు మూత మీద వాటర్ కాగిన తర్వాత కర్రీలోకి పోసుకోవాలండి. లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే సపరేట్గా 1 గిన్నెలో వాటర్ వేడి చేసుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలా డబల్గా వేడి చేసే బదులు నేను చెప్పినట్టు ట్రై చేస్తే మనకి పని చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఇక్కడ మనకి టమాటోలు మగ్గిపోయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉడికించి ఆ తర్వాత చూస్తే కనుక కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా కనుక ప్రిపేర్ అయితే కనుక కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీలో ఎవరైనా ఈ రెసిపీ ఇంతవరకు ట్రై చేయకుండా ఉండుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.